ఇందుకోసమే మనం బయట ఇలాంటి స్వీట్స్ ని తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది. 2023 శ్రీలంక. మెరుగైనే అమ్మాయికి ఒకసారి బాగా హెడ్ ఏక్ వస్తుంది, కానీ తను ఇది నార్మల్ హెడ్ ఏక్ అనుకుని కొన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది, కానీ మరుసటి రోజు తనకి నోట్లో నుండి రక్తం వస్తుంది. భయంతో వెంటనే తను హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. డాక్టర్స్ మెర్సీ యొక్క బ్లడ్ శాంపుల్ని టెస్ట్ చేసినప్పుడు తనకి పెద్ద షాక్ ఎదురైంది, ఎందుకంటే మెర్సీకి వచ్చింది బ్లడ్ క్యాన్సర్, అలాగే తన బాడీలో హై లెవెల్ ఆఫ్ అల్యూమినియం లెడ్ నికిల్ కూడా ఉన్నింది. కానీ డాక్టర్స్ కి మెర్సీ ఏజ్ 20, అలాగే తనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. మరి ఎలా తనకి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది, తన బాడీలోకి ఎలా అల్యూమినియం లెడ్ నికిల్ వచ్చింది అని డాక్టర్స్ మెర్సీ యొక్క డైలీ రొటీన్ వర్క్, అలాగే తను రీసెంట్ గా ఏదైనా ఫుడ్ ని తినిందా అని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. అప్పుడే డాక్టర్స్ కి మెర్సీకి దిమ్మ తిరిగిపోతుంది. మెర్సీ చాలా రోజులుగా తన ఇంటి పక్కనే ఉండే ఒక స్వీట్ షాప్కి వెళ్ళి సిల్వర్ కోటింగ్ కలిగిన స్వీట్స్ని తినేది, కానీ ఆ షాప్ వాళ్ళు ఆ స్వీట్స్ పైన సిల్వర్ కోటింగ్ కాకుండా అల్యూమినియం లిడ్ నిక్కిల్ యొక్క కోటింగ్ని యూజ్ చేశారు. ఇలాంటి స్వీట్స్ తినడం వల్లే మెర్సీకి బ్రెయిన్ డ్యామేజ్, అలాగే బ్లడ్ క్యాన్సర్ కూడా వచ్చింది. అసలు ఈ స్వీట్స్ పైన ఈ సిల్వర్ కోటింగ్ ఎందుకు వేస్తారు, దీనిని ఎలా చేస్తారు, ఇది మంచిదే కాదా అనేది ఇప్పుడు చూద్దాం. స్వీట్స్ పైన ఇలాంటి సిల్వర్ కోటింగ్ వేయడానికి రీజన్ పీపుల్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే కాదు, బ్యాక్టీరియా ఫంగస్ నుండి స్వీట్స్ని కాపాడి స్వీట్స్ యొక్క లైఫ్ టైంని పెంచడానికి కూడా, ఎందుకంటే సిల్వర్లో యాంటీమైక్రోబల్ ఏజెంట్ ఉంటుంది. మన ఇండియాలో ఇలాంటి సిల్వర్ లీఫ్ని 3 విధాలుగా చేసేవాళ్ళు. ఫస్ట్ మెథడ్, లెదర్తో తయారు చేసిన ఒక పౌచ్కి మధ్యలో సిల్వర్ స్ట్రిప్స్ని పెట్టి దానిపైన సుత్తితో 4 to 5 hours కొట్టేవాళ్ళు. దీనివల్ల వాళ్ళకి కావాల్సిన థిక్నెస్లో సిల్వర్ లీఫ్ వస్తుంది, దీనినే స్వీట్స్ పైన అప్లై చేస్తారు. సెకండ్ మెథడ్, మోడల్ మిషన్ యూజ్ చేసేవాళ్ళు. ఇది లేటెస్ట్గా 2007 స్టార్ట్ చేశారు. థర్డ్ మెథడ్, దున్నపోతల పేగులతో ఒక బుక్లెట్ లాంటిది చేసి దానిలో సిల్వర్ స్టాంప్ని పెట్టి 4 to 5 hours సుత్తితో కొట్టేవాళ్ళు. ఎందుకు దున్నపోతల పేగులతో బుక్ని చేసేవాళ్ళంటే వాళ్ళకి హార్డ్వర్క్ అనేది ఎక్కువగా ఉండదు, బట్ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బుల్సి యొక్క పార్స్ని యూజ్ చేసి ఇలాంటి సిల్వర్ లీఫ్ని మేక్ చేయకూడదని ఒక రూల్ని తీసుకొచ్చారు. అలాగే ఈ సిల్వర్ లీఫ్కి కొన్ని నామ్స్ని కూడా తీసుకొచ్చారు. ఆ నామ్స్ ఏంటంటే, సిల్వర్ లీఫ్ యొక్క వెయిట్ 2.8 grams per square meter ఉండాలి, అలాగే ప్యూరిటీ 99.9% ఉండాలి, అలాగే థిక్నెస్ అనేది 0.2 to 0.8 microns ఉండాలి అని. బట్ ఇప్పుడు చాలా షాపుల్లో కాస్ట్ని సేవ్ చేయడానికి ఈ స్వీట్స్ పైన సిల్వర్ కోటింగ్ కాకుండా అల్యూమినియం లెడ్ నికిల్ని యూజ్ చేస్తున్నారు. ఇలాంటి స్వీట్స్ని తినడం వల్ల మనకు అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అలాగే క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, మనలో చాలామంది దీపావళికి ఇంటికి స్వీట్స్ని తీసుకుని వెళ్తాం. మీరు షాప్లో ఇలాంటి స్వీట్స్ని తీసుకునే ముందు దీనిపైన ఉండేది సిల్వరా కాదా అని చెక్ చేసుకోండి. ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే, మీరు ఆ స్వీట్స్ పైన ఉన్న సిల్వర్ లేయర్ని చేతితో తీసుకొని ఇలా రఫ్ చేయండి, అది ఇలా మాయమవుతే అది ఒరిజినల్ అని. అదే అల్యూమినియంతో చేసిన ఇలాంటి లీఫ్ అయితే అది బాల్ లాగా ఏర్పడుతుంది. సో ఈ విధంగా మీరు స్వీట్స్ని చెక్ చేసి తీసుకోండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దీవాలి అండ్ బీ సేఫ్.